आंध्र प्रदेश राजकीयानिकि वस्ते पार्टी कार्यालयालपै दाडुलु चेयडं ओकरिपै ओकरु आरोपणलु चेसुकोवडं दानिपै मी अभिप्रायं एंटि अंटारु? ఈ రోజు ప్రజలు చాలా తెలివైనారు మనందరికంటే. అన్నీ గమనిస్తా ఉన్నారు. ఏంటి అసలు ఎక్కడ వచ్చింది? ఒక పార్టీ అధికార ప్రతినిధి ఒక వ్యక్తిని ఒక సీఎం ని ఒక బోసిడికే అన్నందుకు ఇదంతా రద్దాంతం. ఓకే, ఇది ఏంటి, దీనికి ఎలా తీసుకొచ్చారు? ఈ బోసిడికే అన్న చాలా పెద్ద బూతు, మా నాయకుణ్ణి ఇంత మాట అంటారా అని ఈ వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా ఎవరన్నారో ఆ పార్టీ కార్యాలయాన్ని దాడి చేయడం. మళ్ళీ ఏమైంది, ఆయన్ని కూడా మేము కాదు బోసిడికే, మీ నాయకుడే బోసిడికే అని తిట్టడాలు. అంటే జనాలు తెలుసు ఎవరు బోసిడికో ఏంటన్నది, జనాలు తెలుసు వాళ్ళు చేస్తున్న రాజకీయ దానికి వీళ్ళేమో దీక్ష చేయడం, ప్రతిపక్ష నాయకులు ఏమో దీక్ష చేయడం, ఏదో ఘోరం జరిగిపోతున్నట్టు దానికి ప్రతిదీక్షగా వాళ్ళ అధికార పక్షం వాళ్ళు చేయడం. ఏంటి, జనాలేనా అమాయకులా పిచ్చోలా? గమనిస్తూనే ఉన్నారు. ఏంటంటే ఇదేదో దీక్ష, ఒకరికొకరు కొట్టి చావడం కాదు దీక్ష అంటే. ప్రజా సమస్యల కోసం దీక్ష చేయాలి, ప్రజల కోసం దీక్ష చేయాలి. ఏ మనకి ఆ రోజు 25 ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను అన్నారు కదా జగన్. అదే ప్రత్యేక హోదా కోసం ఈయన ఏసీ రూంలో దీక్ష చేశాడు కదా అప్పుడున్న అధికార పార్టీ నాయకులు. ఏ ఆ దీక్ష ఏదో ఇప్పుడు చేసి ఇద్దరు రెండు పార్టీలకు కూడా దీక్ష చేసి దానికోసం అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ దానికోసం ప్రజా సమస్య అది ఒకటే కాదు చాలా సమస్యలు వాటి కోసం చెయ్యండి దీక్ష, ప్రజలు హర్షిస్తారు. అంతేగాని నువ్వు పాడుకోకంటే నేను కాదు నువ్వు పాడుకోండి, నువ్వు ఇద్దరు ఏంటయ్యి, ఎంత రాష్ట్రం ఎంత దారుణంగా ఉందంటే ఎప్పుడు కూడా అసలు ఎప్పుడు కూడా నాకు తెలుసున్న రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇలా బూతులతోటి రాజకీయం చేయడం నేను అన్నట్టు చూడలేదు. ఇది చాలా నేచ రాజకీయాలు జరుగుతున్నాయి, అందువల్లే ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇంక ఇటువంటి అందరికీ కూడా ఇటువంటి నాయకులందరికీ కూడా తిరోగమనం పట్టించాలా, వీళ్ళందరినీ పారదోలాలా, ఒక శ్రీ పవన్ కళ్యాణ్ రావాలా, పాలన మారాలని ఎదురు చూస్తున్నారమ్మా. ఎప్పుడు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని ప్రజలు ఆశగా చూస్తున్నారు.